हाय गुड इवनिंग मन नेक्स्ट वीडियो पर्टिकुलर सीरीज लो नेक्स्ट वीडियो ऑलरेडी तेलुसु रिजल्ट वच्चिन रोज नुंची काउंसलिंग वरकु मध्यलो 20-25 डेज दाका गैप उंटदी एं चेयाली पर्टिकुलर क्वेश्चन अंदर की इला क्वेश्चन मार्क पड़िपोयिंदी एं चेयाली एं चेयाली एं चेयाली टाइम अयिते अंटे ओक पॉइंट आफ टाइम लो एं चेस्तुन्नाम कूडा अर्थं गाने स्टेज लोकि वेल्लिपोतारु రిజల్ట్ సరిగ్గా రాలేకున్నా బాగొచ్చినా పిచ్చి పిచ్చిలేస్తుంది. సో ఈ 20-25 డేస్ని మాక్సిమం 1 మంత్ ఉండొచ్చు. ఆ 1 మంత్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలనుకునేది నేను చెప్పాలనుకుంటున్నాను. ఈసారి కూడా చెప్తున్నాను, ట్రై చేస్తా. ఎంత తొందర వీలైతే అంత తొందరగా ఈ పర్టికులర్ వీడియోని కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తా. సో దానికంటే ముందు అసలు ఏం చేయాలి అనే దానికంటే ముందు అసలు నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలి అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు తెలిసిన పేర్లు కొన్ని ఉన్నాయి, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోని. వీళ్ళు అంత ఈజీగా అంటే ఓవర్ నైట్ ఏదో స్టార్ క్రికెటర్ అయిపోలేదు. ఫస్ట్ పాయింట్, కన్సిస్టెంట్గా వాళ్ళు వాళ్ళ కెరియర్ ఇది అని చెప్పి ఫిక్స్ చేసుకున్నారు. సో ఆ కెరియర్ని కంప్లీట్గా రన్ చేసినారు. అంటే ఇన్ అండ్ అవుట్ వాళ్ళ లైఫ్లో క్రికెట్ తప్ప ఇంకోటి లేదు అనేలా వాళ్ళు ఇదైనారు. అందుకని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు స్టార్ క్రికెటర్స్ అవ్వడానికి మెయిన్ రీజన్, అంత ఫేమస్ అవ్వడానికి అంత రేంజ్లో. ఇప్పుడు విరాట్ కోహ్లీ పేరు తెలియని వరల్డ్ నాకు తెలిసి ఎవరు ఉండరు బహుశా. ఎందుకు అంటే ఆ రేంజ్ క్రెడిట్ ఎందుకు వచ్చింది అంటే ఒక పాయింట్లో సచిన్కు ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసే క్యాపబిలిటీ విరాట్ కోహ్లీదే అని చెప్పేసి కూడా అన్నారు. సో ఆ రేంజ్కి వచ్చినారు అంటే దట్స్ అ కన్సిస్టెంట్, అంత కన్సిస్టెంట్గా ఉండేవాడు. అది విరాట్ కోహ్లీ. ఎవరైనా కానీ ఈవెన్ మహేంద్ర సింగ్ ధోని ఇప్పటికీ అంటారు కెప్టెన్ కూల్ అంటారు, బెస్ట్ కెప్టెన్ అంటారు, ఇన్ని చెప్తారు. సో వాళ్ళు ఊరికే అయితే అయిపోలేదు. అండ్ నెక్స్ట్ మన సినిమాల్లోకి వస్తే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇప్పుడున్న స్టార్ హీరోలు కానీ వాట్ ఎవర్, మీకు ఇవైతే బాగా అర్థమవుతాయి కాబట్టి నేను ఇవే చెప్తున్నాను. మెయిన్ రీజన్ మీ ఏజ్ కొంచెం ఫైర్ ఎక్కువ కదా. సో ఏదైనా క్రికెట్ లేకుంటే మూవీస్, ఈ రెండే మీకు క్లియర్గా ఉంటుంది కాబట్టి నేను చెప్తున్నాను. పెద్ద ఐ మీన్ సీనియర్స్లో తీసుకుంటే మెగాస్టార్ చిరంజీవి అయినా కానీ, బాలకృష్ణ అయినా కానీ, హూఎవర్, ఇక్కడికి వచ్చేసరికి మన ప్రభాస్ అయితేనేమి, రామ్ చరణ్ అయితేనేమి, అల్లు అర్జున్, ఎవరైనా కానీ, ఏ హీరో అయినా కానీ అంత ఈజీగా అయితే స్టార్టప్ రాలేదు. వాళ్ళకైనా కూడా అంత ఈజీగా అయితే రాలేదు. వాళ్ళు ఎన్నో కష్టాలు పడి ఉంటారు, ఎంతో స్ట్రగుల్ అయి ఉంటారు. మన ప్యాషన్ ఇది అని చెప్పేసి వాళ్ళు ఈ సైడ్ డైరెక్ట్ అయిపోయి ఇలా ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నారు ఈరోజు. అంత ఎర్న్ చేస్తున్నారు, అన్ని కొనగలుగుతున్నారు, అంత స్టార్డమ్ సంపాదించుకున్నారు, క్రేజ్ సంపాదించుకున్నారు, పేరు సంపాదించుకున్నారు. అంటే రీజన్ వాళ్ళకి దాని మీద ఉన్న ప్యాషన్. ప్యాషన్ లేకుండా జస్ట్ ఊరికే టైం పాస్ చేద్దామనైతే ఎవరు రారు. వాళ్ళు అది పెట్టుకొని ఉంటారు కాబట్టి ఈరోజు అంత సక్సెస్ఫుల్గా ఉన్నారు. సో ఫస్ట్ మీరు కూడా ఏం చేయాలి అంటే నేనేం కావాలనుకుంటున్నాను అనే పాయింట్ బాగా ఆలోచించండి. ఒక 1 డే టైం తీసుకొని ఏం కావాలనుకుంటున్నాను, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నానా, గేట్ క్రాక్ చేయాలనుకుంటున్నానా, లేదా ఏదైనా మామూలు గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నానా, ఇవన్నీ ఆలోచించండి ఫస్ట్. ఆలోచించిన తర్వాత మీరు ఈ 25 డేస్లో ఏం చేయాలి అంటే ఫస్ట్ ఈ సాఫ్ట్వేర్కి అయితే ఇంకా మీరు ఏం కోర్సులు నేర్చుకోవాలి, ప్రజెంట్ మార్కెట్లో ఏ కోర్సెస్ మంచిగా ఉన్నాయి, ఇప్పుడు పైథాన్, మెషిన్ లెర్నింగ్, వాట్ ఎవర్, ఇట్లా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద అయితేనేమి, ఇలా సి నుంచి స్టార్ట్ చేసుకొని ట్రై చే. రివైజ్ చేయండి, అట్ ద సేమ్ టైం జనరల్ అవేర్నెస్ మీద గెయిన్ చేయండి, నాలెడ్జ్ గెయిన్ చేయండి. అసలు ఎంత హిస్టరీ ఉంది మన ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, ఎంత హిస్టరీ ఉంది, పాలిటీ ఉంది, జియోగ్రఫీ ఉంది, ఇవన్నీ తెలుసుకోండి. రోజు ఒక 10-12 బిట్ల దాకా నేర్చుకోండి, ఒక 10-12 క్వశ్చన్ల దాకా గుర్తుపెట్టుకోండి. అలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ ఒక 365 డేస్కి పర్ డే ఒక 10 క్వశ్చన్స్లా గుర్తుపెట్టుకున్నారు అంటే ఎన్ని అవుతాయి, 3,650 క్వశ్చన్స్ 1 ఇయర్ అయిపోయేసరికి మీ దగ్గర ఉంటాయి. అంతకంటే ఇంకా అసలు అంతకంటే ఇంప్రూవ్మెంట్ ఏముంది మన లైఫ్లో. అలా 25 డేస్కి ఎన్ని చేయొచ్చు, మీరు ఖాళీగానే ఉంటారు కాదు, ఒక 20 చేసుకోండి. అలా అంటే 500 క్వశ్చన్స్ లేదా 500 మినిమం ఒక చిన్న ఆబ్జెక్టివ్ మీద మీకు ఐడియా ఉన్నట్టే జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేయండి. సో ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఫస్ట్ మన గోల్ ఏది అని చెప్పి డిటర్మైన్డ్గా ఆలోచించండి. ఫస్ట్ దీని మీదనే ఫోకస్ చేయాలి. ఇంకా మళ్ళీ దాని మీదకి అంటే ఇప్పుడు సపోజ్ గేట్ రాలేదు, మళ్ళీ సాఫ్ట్వేర్కి వెళ్ళిపోదాం, ఇట్లాంటివి వద్దు.
ఒక్కటి అనుకోండి, దాని మీదనే కంటిన్యూస్గా కాన్స్టెంట్గా వర్క్ చేయండి. సాఫ్ట్వేర్ అయినా కూడా తప్పలేదు, సాఫ్ట్వేరే వర్క్ చేయండి. స్టార్ట్ లెర్నింగ్ లాంగ్వేజ్ లెర్న్ చేయండి, స్టార్ట్ చేయండి, తప్పేముంది? లేదు అంటే ఇంకా గవర్నమెంట్ ఎగ్జామ్స్ నేను చెప్తున్నా, ఇన్ని ఉన్నాయి. యాక్టివ్ ప్రాక్టీస్ చేయండి, రీజనింగ్ ప్రాక్టీస్ చేయండి. డైలీ ఒక 1 అవర్ 2 అవర్స్ దీనికి కేటాయించండి. అలా తీసుకుంటే పర్ డే ఒక 7-8 అవర్స్ మీరు బిజీ అయిపోతారు ఆటోమేటిక్గా. ఈజీగా అట్లీస్ట్ 4-5 అవర్స్ అయినా బిజీ అయిపోతారు. తర్వాత మీ కాలేజెస్కి వెళ్ళి సర్టిఫికేట్స్ కావాలి కదా మనకి, ఆ సర్టిఫికేట్స్ కోసం తిరగండి. ఏం సర్టిఫికేట్స్ కావాలో మీకు ఆల్రెడీ నాకు తెలిసి చాలామంది వీడియోలు చేస్తున్నారు. సో ఒకసారి చూడండి ఏమేమి సర్టిఫికేట్లు కావాలి, మన దగ్గర ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ క్లారిఫై చేసుకోండి మీ ఫ్రీ టైంలో అంతా. అవి కూడా గ్యాదర్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎందుకంటే సడన్గా ఎప్పుడు కౌన్సిలింగ్ అనౌన్స్ చేస్తారో తెలియదు. ఒక 1 మంత్కైనా మనకు కావాల్సిందే ఖచ్చితంగా. సో త్వరగా చేసి పెట్టుకోండి. ఎవరికైనా ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా అప్లై చేసుకోండి, ఆ పని మీద తిరగండి. ఖాళీగా అయితే దయచేసి దీన్ని పెట్టొద్దండి. ఇప్పుడు ఎప్పుడైతే మీరు ఖాళీగా పెట్టడం స్టార్ట్ చేస్తారో అప్పుడు దీనికి ఇది చాలా చెడ్డదమ్మ. మీరు దాన్ని అంటే ఎట్లా చెప్పొచ్చు అంటే, మీరు దాన్ని ఎంత బాగా మౌల్డ్ చేసుకుంటే అది అంత బాగా ఉంటుంది అన్నమాట. అట్లా కాకుండా మీరు దీన్ని ఒక్కసారి ఐడియల్గా వదిలేసినారు అంటే, ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, ఐడియల్ బ్రెయిన్ ఈజ్ డెమన్స్ వర్క్షాప్. అర్థమైందా? అర్థమై ఉండాలి. ఒక్కసారి మీరు ఖాళీగా వదిలేసినారు అంటే ఇది రకరకాల ఆలోచనలు చేస్తుంది, అంటే సైకోయిస్టిక్గా అయినా వేరియస్ వేలో ఆలోచిస్తుంది. దీనికి ఎక్కువ ఎట్లాంటిది అంటే నెగిటివిటీకి ఎక్కువ అట్రాక్ట్ అవుతుంది. సో అలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఇంకో థాట్స్ కానీ ఇలాంటి థాట్స్ ఏం రాకుండా కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. యాక్టివ్డ్ ఉంది, యాక్టివ్ ప్రాక్టీస్ చేయండి. మీరు ఒక 10 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేశారంటే ఆన్సర్స్ వస్తున్నాయంటే ఊపు ఊపు వస్తుంది, మామూలు ఊపు రాదండి. చేసుకుంటూ వెళ్ళిపోండి, ఇంట్రెస్ట్ చూపించండి దాని మీద. యాప్టిట్యూడ్ రీజనింగ్ మీకు ప్లేస్మెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. యాప్టిట్యూడ్ రీజనింగ్ మీరు మంచిగా నేర్చుకున్నారంటే సాఫ్ట్వేర్ వాళ్ళకైనా ఫస్ట్ స్టేజ్ యాప్టిట్యూడ్ రీజనింగ్తోనే క్లియర్ అప్ చేస్తారు. లేదా అట్లీస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రై చేయండి, కమ్యూనికేషన్ స్కిల్ పెంచుకోండి. ఇది మెయిన్, చాలా ఇంపార్టెంట్. అసలు చాలామందికి ఎంత నాలెడ్జ్ ఉంటుందంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది, బట్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో ఫెయిల్ అవుతారు, కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి. సో ఆ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కమ్యూనికేషన్ ఒకసారి ట్రై చేయండి. కమ్యూనికేషన్ నిదానంగా అలవాటు చేసుకోండి. ఒక్కొక్క వర్డ్ లెక్కనో లేకుండా ఒక్కొక్క సెంటెన్స్ లెక్కనో ఎలా మార్చుకోవాలి మనకు అనుగుణ, అసలు పర్టికులర్ ఒకరు మనల్ని ఇంట్రడక్షన్ అడిగితే అసలు ఎలా చెప్పాలి, అక్కడి నుంచి స్టార్ట్ చేయండి. మనం ఇంట్రడక్షన్ ఇప్పుడు ఎలా చెప్తారు, ఇప్పుడు మై నేమ్ ఈజ్ అన్నారంటే వేస్ట్. అలా కాకుండా డిఫరెంట్గా అలా అవతల మనకు కూర్చునే ప్యానల్ మెంబర్స్ని అట్రాక్ట్ చేసే విధంగా ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చూడండి. మీరు రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడే, నిదాన్ అట్లీస్ట్ బేస్ వర్క్ రెజ్యూమ్స్ ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకోండి. ఎందుకంటే మీ బీటెక్ ఫైనల్ ఇయర్కి మీకు మహా అంటే ఎక్స్ట్రా కాలం ఏమి యాడ్ అవుతుంది, బీటెక్ యాడ్ అవుతుంది అంతే మీ క్వాలిఫికేషన్ కింద. అంతకుమించి మిగతా అంతా సేమే ఉంటుంది, ఇంకేం మారదు కదా. సో అవి అలవాటు చేసుకోండి. రెజ్యూమ్ బిల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకోండి, అప్పటికి హెల్ప్ అవుతుంది. అప్పుడు ఇంకా చటక్ పని అట్లా చేసేస్తారు ఫాస్ట్గా రెజ్యూమ్. అలా ఆలోచించండి, టైం ఎన్ని వేస్లో యూటిలైజ్ చేసుకోవచ్చు. లేదా పబ్జీలు బీజిఎంఐలు ఇవన్నీ ఆడొద్దు అని నేనైతే చెప్పాను, ఇంకా ఆల్రెడీ మీరు అలవాటు పడిపోయినారు కాబట్టి ఆడుకోండి, నేనేం అనలేను. బట్ దీనిలోకి టైం చూడండి. ప్రొడక్టివ్గా మీరు ఉంటేనే, ఇప్పుడు ప్రొడక్టివ్గా ఈ 20-25 డేస్ కూడా ప్రొడక్టివ్గా ఉండగలిగితేనే ఈ ఒక రోజు నెక్స్ట్ 5 ఏళ్ళ తర్వాత మీ కెరియర్ డిసైడ్ చేస్తుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ రోజు కనుక మీరు ఈ చెప్పింది ఈడు ఏం చెప్తున్నాడు అనుకొని మీరు వదిలేసినారు అనుకోండి, 5 ఏళ్ళ తర్వాత మీరు బాధపడుతూ మళ్ళీ నాకే ఫోన్ చేస్తారు. అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉంది అన్నట్టు మళ్ళీ నాకే ఫోన్ చేస్తారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు కెరియర్లో. ఆ రోజైతే నేనేం చేయలేను, నేను జస్ట్ నవ్వి వదిలేయడం తప్ప నేనేం చేయలేను. సో మీ కెరియర్ మీద మీరే సీరియస్గా ఉండండి. ఫస్ట్ కెరియర్ గోల్ ఫిక్స్ చేసుకొని దానికి తగ్గట్టు మనకి ఏం కావాలి, ప్లేస్మెంట్ అయితే కోడింగ్ నేర్చుకోవాలి, సి లాంగ్వేజ్ నుంచి స్టార్ట్ చేయండి. తర్వాత యాప్టిట్యూడ్ రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి, నేర్చుకోండి. గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావాలి అన్నప్పుడు రివైజ్ చేయండి, అన్నీ రివైజ్ చేయండి, స్టార్ట్ రివైజింగ్. ఈసెట్ వదిలేసి ఎప్పుడో మీరు ఎప్పుడో ఎగ్జామ్ అయిపోయి ఎప్పుడో వదిలేసినారు మీరు. సో మళ్ళీ స్టార్ట్ చేయండి, స్టార్ట్ రివైజింగ్, తప్పేముంది? అప్పటి వరకు అయినా నేర్చుకుంటే ఇప్పుడు మీరు అప్ టు డేట్ ఉండగలిగినారంటే నెక్స్ట్ వచ్చే కొత్త టాపిక్స్ నేర్చుకోవడం మీకు పెద్ద టైం పట్టదు. కంటిన్యూటీ ఉందంటే సబ్జెక్ట్లో ఈజీగా సస్టైన్ అవుతారు. అట్లా లేకుండా ఏమంటారు, ఇప్పుడు ఎలక్ట్రికల్ వాళ్ళు ఉన్నారు, అప్పుడెప్పుడో రాసి వదిలేసాము, అసలు కరెంట్ అంటే ఏంది, ఓల్టేజ్ అంటే ఏంది అంటే తెలియదు అన్నారు అనుకోండి, అయిపోయి నాసన్నాం అక్కడికి. సో అట్లాంటిది చేసుకోదండి, ఆ స్టేజ్కి అయితే రావద్దు. దయచేసి బీ ప్రాక్టికల్. మనం ఏం చేస్తే మనకు నెక్స్ట్ అది హెల్ప్ అవుతుంది, అలా ఆలోచించండి. ఇలా ఇప్పుడు ఈ మినిట్ మనం కష్టపడినాం అంటే నెక్స్ట్ ఖచ్చితంగా మనం ప్రశాంతంగా కూర్చోవచ్చు. అది ఆలోచించండి, అలానే వర్క్ చేయండి. ఓకేనా? ఐ హోప్ నేనైతే క్లారిఫై చేసినాను కొన్ని పాయింట్స్, ఏవైతే మీకు ప్రొడక్టివ్ హెల్ప్ అయితే అవన్నీ క్లారిఫై చేసినానని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియో ఇంకొంచెం మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.
థ్యాంక్ యూ.